ఆ యొక్క భగవాన్ సత్యవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని, అలాగే అమ్మవారి యొక్క సరస్వతి మాత, అలాగే సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పేసి, ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ చక్కగా కలిసి దగ్గరికి వేయండి, కలిసి ముట్టుకుని వేయండి, ఉపవాసం కాదు, అలా నమస్కారం చేసి దూరం నుంచి వేయండి, కలిసి మంటపాన్ని ముట్టుకుంటే ఏదో పుణ్యం వస్తుంది కాదు, దూరం నుంచి వేయాలమ్మా. అంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధి క్రియా. మణుగు గ్రామంలో ఈ రోజున ప్రతిష్ఠితమైనటువంటి యొక్క సరస్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, అలాగే నాగా పణిగలతో ఉన్నటువంటి విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇవంతా కూడా స్వామి చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం చేసేటువంటి యొక్క కార్యక్రమం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు అందరికీ కూడా ఈ కార్యక్రమాలు విన్నటువంటి వాళ్ళకి, ప్రజానీకానికి అందరికీ కూడా మేలు కలగాలని దీని యొక్క ఆశయం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానస్వరూపుడు, ఆయన సంతాన ప్రదాత, సంతానాన్ని రక్షించేటువంటి వాడు, జ్ఞానాన్ని కలిగించేవాడు, కుటుంబాన్ని రక్షించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో విశిష్టమైంది. అలాగే సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి, సత్వగుణానికి ప్రతీక, తెల్లని వస్త్రము ధరిస్తుంది, వీణను ధరిస్తుంది ఎప్పుడూ కూడా, అంటే వీణ ద్వారా వేదములు వినిపింపజేస్తుంది మనకి. అటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే సరస్వతీదేవి ప్రార్థన చేయాలి, సరస్వతీదేవి దర్శనం చేసుకోవాలి. కనుక ఈ గ్రామంలో ఉన్నటువంటి వాడు ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ సత్యసాయి మందిరంలో స్వామిని దర్శించుకొని, అలాగే గణపతి, సుబ్రహ్మణ్య, జ్ఞాన సరస్వతి వీళ్ళ యొక్క దర్శనం చేసుకొని మంచి ఉత్తమమైనటువంటి అభివృద్ధికి పొందాలని ఆశిస్తున్నాను. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మానవాళికి ప్రేమ సేవలు నేర్పిన మహా అవతారమూర్తి ప్రేమస్వరూపులు భగవాన్ శ్రీ 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 సత్యసాయిశ్వరుల వారి 92వ జయంతోత్సవాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకోబడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు సమితిలో ఈరోజు అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు
అర్హులైన వారికి ఆరుగురికి కుట్టుమిషన్లు ఇవ్వడము, ఇద్దరు అర్హులైన వారికి ట్రైసైకిల్స్ ఇవ్వడము, 20 మంది నారాయణులకు నెలకు సరిపడ ఆహార పదార్థాలతో పాటు వస్త్రములు ఇవ్వడము అనే సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రేమతో అవతరించి మానవాళికి ప్రేమను, నిస్వార్థమైన సేవను, భగవంతుని యొక్క నామాన్ని స్మరించడంలో గల ఔచిత్యాన్ని, ఉపయోగాన్ని నేర్పినందుకు కృతజ్ఞతగా బాబావారి యొక్క జన్మదిన వేడుకలు మహావైభవంగా అద్భుతంగా భగవన్ నామాన్ని స్మరిస్తూ పిల్లలందరితో అందరితో కలిసి ఆనందంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. సాయి.